వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తోంది ఈ రెండేళ్లలో జగన్ పాలన ఎలా ఉంది అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే తమకు ఆ జన్మ శత్రువు అని చెప్పబడే చంద్రబాబు అండ్ కోకు మాత్రం కేసుల పేరుతో చుక్కలు చూపించాడనేది జగమెరిగిన సత్యం మరి ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఇండస్ట్రీ బాబుగారు ఖాళీగా ఓటీటీల్లో సినిమాలు చూస్తూ కూర్చుంటున్నారు అని ఎవరైనా అనుకుంటే వాళ్లంతా మాంచి ముద్దపప్పులు అమాంతంగా కాలేసినట్లే బాబుగారు ఫుల్లీ లోడెడ్ గన్ల జగన్ పై రగిలిపోతున్నారు తన అనుభవాన్ని తన మేధస్సును ఉపయోగించి సరైన సమయం కోసం మాటు వేసి మరీ కూర్చున్నారు ఎదుటి గ్రూప్ లో బలాలు బలహీనతలు బేరీజు వేయడంలో ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాబుగారిది అందేవేసిన చెయ్యి సరే ఇదే విషయాన్ని కాస్త విపులంగా చర్చిద్దాం వైఎస్ఆర్సీపీకి పుట్టుక ఆవిర్భావం దగ్గర నుంచి వద్దాం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వైసీపీ అనే పార్టీ ఏపీ కాంగ్రెస్ కి క్లోనింగ్ బేబీ అని చెప్పొచ్చు అదెలా అంటారా సాక్షాత్తు నాయకుడి నుంచి కార్యకర్తల వరకు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్లే వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం తామంతా ఇందిరమ్మ ముద్దుబిడ్డలమనే చెప్పుకున్న సందర్భాలు కోకొలలు కాబట్టి ఇక్కడ జగన్ నుంచి వైసీపీ కార్యకర్తల వరకు అందరిది కాంగ్రెస్ డిఎన్ఏ అనేది నమ్మక తప్పని నిజం ఇప్పుడా ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాం కాంగ్రెస్ లో తలపండిన రాజకీయ నాయకులు ఎప్పుడూ ఓ చెలోక్తి విసురుతూ ఉంటారు గ్రూపు రాజకీయాలకు తమ పార్టీ పెట్టింది పేరని అదే తమ బలమని చెప్పుకునేవారు నిజానికి తమ బలహీనతలను ఇలా కవర్ చేసుకునేందుకు సదరు హస్తం పెద్దలు బాహాటంగా చెప్పిన మాటే ఇది ఇది ముమ్మాటికి నిజం ఓసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే వంగవీటి మోహనరంగ హత్య ఉదంతం తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘోర ఓటమి తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన విషయం తెలిసిందే కదా అప్పట్లో మర్రి చెన్నారెడ్డి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు నడిపిన గ్రూపు రాజకీయాలు మచ్చుకో ఉదాహరణ మరి ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆ గూటి పక్షులు ఈ గూటిలో కొత్త పలుకులు ఎలా పలుకుతాయి సో వైసీపీలో మేజర్ గా ఉన్నది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి ఇక్కడ కూడా తమకు అలవాటైన ఆ గ్రూపు రాజకీయాలు చడి చప్పుడు కాకుండా నడిపిస్తూనే ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ విషయాన్ని తన అనుభవంతో చాలా సులువుగా పసిగట్టిన రాజకీయ చాణక్యుడు ఈ సదరు గ్రూపులు కట్టేవారితో నిత్యం టచ్ లో ఉంటూ పావులు కదుపుతూ దెబ్బ కొట్టే సమయం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఆ సమయం ఆసన్నమైందనే సిగ్నల్స్ బాబుగారికి అందాయట దీంతో తోక తొక్కిన తాచులా పడగ విప్పేందుకు రెడీ అయ్యారట పచ్చదళం బాస్ ఇంతకీ ఏమా గ్రూపులు ఏమా కథ అంటారా ఆ పాయింట్కే వస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుల్లో ఒకరుగా చెప్పబడే ఓ ఉత్తరాంధ్ర నేత మరో బీసీ నేతతో కలిసి గ్రూప్ ఏని ఫామ్ చేశారట సదరు నేత అండదండలతో మొత్తంగా ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మోపుచేసి కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నారని వెనికిడి చాప కింద నీరుగా ఏకమైన ఈ గ్రూప్ అనుక్షణం బాబుగారి దర్శకత్వ పర్యవేక్షణలో అడుగులు వేస్తోందట వీరందరికీ కమలం అనే తాయిలాన్ని ఎర చూపించి ఢిల్లీ పెద్దలతో రాయబారం నడుపుతూ తన ప్లాన్ అమలు చేస్తున్నారట రాజకీయ చాణక్యుడు ఇది గ్రూప్ ఏ గురించి సంక్షిప్త సమాచారం ఇక గ్రూప్ బి రాజకీయాల్లో సవ్యసాచిగా రెండు చేతులతో బాణాన్ని సంధించగలనని చెప్పుకునే బాబుగారు ఒక్క గ్రూప్ తో ఆగిపోతే ఎలా అనుకున్నారేమో ఆపత్కాలంలో ఆదుకునేందుకు మరో టీంని కూడా సిద్ధంగా పెట్టుకున్నారట అదే గ్రూప్ బి గత కొంతకాలంగా జగన్ విధానాలు నచ్చక వైసీపీలోకి ఎందుకొచ్చాంరా భగవంతుడా అని బాహాటంగానే కామెంట్ చేసిన ఓ సీనియర్ నేత ఈ గ్రూప్ కి సారథ్యం వహిస్తున్నారట కాంగ్రెస్ హయాంలో పలు కీలక మంత్రి పదవులు వెలగబెట్టిన సదరు నేత నెల్లూరు జిల్లావాసి ఈయన కూడా తనవంతుగా ఓ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను కూడగట్టి గ్రూప్ బిని తయారు చేశారని వినికిడి ఈ టీంకి కూడా బాబు గారే దిశానిర్దేశం చేస్తూ కాషాయం నీడ కల్పిస్తుందని ఆశ పెట్టారట ఈ రెండు గ్రూపులని పెట్టుకుని అసలు బాబు ఆడే గేమ్ ఏంటా అనుకుంటున్నారా ఆయన గారి చాణిక్య బుర్రకి ఓ పక్క సమాచారం ఉందట ఏంటా ఇన్ఫర్మేషన్ అది కన్ఫర్మ్ అని మీకెలా తెలుసు అని అడిగితే నాకన్నీ అలా తెలిసిపోతాయంతే అని తెలివిగా స్కిప్ చేస్తున్నారట ఇంతకీ మ్యాటర్ ఏంటయ్యా అంటే ఏపీలో ఓ అనూహ్య సంఘటన అతి త్వరలో జరగబోతోందని ఆ ఘటన వెనుక పక్కాగా స్కెచ్ వేసేది హస్తినకు చెందిన కమలనాథులే అనేది బాబుగారి గట్టి నమ్మకం ఊహించని ఆ సంఘటన జరిగితే ఏపీలో రాజకీయ అనిశ్చితి ఖాయమని అందుకోసమే ఈ గ్రూపులను బాబుగారు రెడీ పెట్టారట ఒకవేళ సీబీఎన్ అనుకుంటున్నా ఏమో గుర్రం ఎగరావచ్చు అనే సినిమా పక్కాగా వర్కౌట్ అయిందనుకుందాం అంతే ఈ విషయానికి కాషాయం రంగు పులిమి ఏపీ రాజకీయ కథా చిత్రాన్ని తమ చేతుల మీదుగా నడపాలనేది బాబుగారి మాస్టర్ ప్లాన్ అది సరే మరి గ్రూప్ సి ఎక్కడా అనేదేగా మీ డౌట్ ఇక్కడే ఉంది ఒక పెద్ద ట్విస్ట్ గ్రూప్ సి ఎవరిదో కాదు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధినేతదే ఛస్ ఆయన టీంలో ఆయనే ఎందుకు పెట్టుకుంటారు అనేదేగా మీ ప్రశ్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే ఇంత సమాచారం ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఉండదా జరగబోయే ఉపద్రవాన్ని ముందే పసిగట్టి దాన్ని ఎదుర్కొనేందుకు జగన్ కూడా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట అందుకే అధినేత ప్లాన్ బిని సెట్ చేసి పెట్టుకున్నారట బాబుగారి మాస్టర్ ప్లాన్స్ అన్నింటినీ తిప్పికొట్టేందుకు ఆయన సొంత జిల్లా నేతతోని చెక్ పెట్టిస్తున్నారని వెనికిడి ఈ సదరు గ్రూప్ లీడ్ చేస్తోన్న చిత్తూరు జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేత చేతుల్లో సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు అని తల ఆడించే పదహారు మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ అదే ఎమ్మెల్యేలు ఉన్నారట అనుకోని పరిణామాల మధ్య తాను పదవి నుంచి తప్పుకోవలసి వస్తే ప్లాన్ బిని అమలు చేసేందుకు ఈ సి టీం సిద్ధంగా ఉంచాలనేది అధినేత ఆలోచన ఎవరిన్ని గ్రూపులు కట్టినా ఇక్కడ బోటం లైన్ ఏంటంటే వీరంతా కాంగ్రెస్ అనే తానులో ముక్కలే అందుకే ఈ గ్రూపు రాజకీయాలు చడీ చప్పుడు లేకుండా నడుస్తున్నాయి వైసీపీ అధినేత కూడా అదే గూటి నుంచి రావడంతో ఏపీలో రాజకీయం మాంచి రంజు మీద నడుస్తోంది ఒక్క ఛాన్స్ అంటూ ఆశగా ఎదురుచూస్తున్న బాబుగారికి నిజంగా ఆ అనూహ్య సంఘటన జరిగి అన్నీ తాననుకున్నట్లు కలిసి వచ్చాయంటే రాజకీయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది నాయుడుగారు ఖాళీగా లేరనే విషయాన్ని జగన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది వైసీపీలో గ్రూపు రాజకీయాలను తట్టి లేపిన బాబు అండ్ కు ఢిల్లీ కమలనాథుల అండదండతో మరో రాజకీయ సంక్షోభానికి తెరతీసినా ఆశ్చర్యపడనక్కర్లేదు మిస్టర్ సీఎం బీ అలర్ట్